వచ్చే వారం రెండు తెలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. అందులో ఒకటి కిమ్స్ హాస్పిటల్స్, కాగా మరో సంస్థ దొడ్ల డైరీ. ఈ నెల 16న ప్రారంభమై 18న ముగిసే ఇష్యూ ద్వారా ఇరు కంపెనీలు నిధులను సేకరించనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెండు తెలుగు కంపెనీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టాయి. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూన్ 15న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ నిధులను సేకరించనుంది. ఈ నెల 16న ప్రారంభమై 18న ముగిసే ఇష్యూ ధరల శ్రేణికి ఒక్కో షేరుకు 815 నుంచి 825 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 200 కోట్ల రూపాయల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా 2.35 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా ఉద్యోగుల విభాగంలో 40 రూపాయల డిస్కౌంట్ను కంపెనీ ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను సంస్థతో పాటు అనుబంధ సంస్థల రుణాలను తిరిగి చెల్లించేందుకు వినియోగించనుంది. Over a period of 2 decades, they are continuously there, they keep growing. All these doctors who are there since inception of this organization, when they are there in 2 decades, their volume and their patient profile keep changing into this. That's the reason these 36 people, 20% of the few doctors could be able to generate. So I don't think it's a big risk. It's a good model for us, worked out well in the last 2 decades. ఇక హైదరాబాద్కు చెందిన మరో సంస్థ దొడ్ల డైరీ కూడా వచ్చేవారం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. జూన్ 16 నుంచి 18 వరకు ఈ ఇష్యూ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ప్రైస్ బాండు ధర ఒక్కో షేరుకు 421 నుంచి 428 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తమ ఉత్పత్తులను విక్రయించిన ఈ సంస్థ ఉగాండా, కెన్యా దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇష్యూ ద్వారా 50 కోట్ల రూపాయల నిధులను సేకరిస్తోంది. ఈ నిధులను రుణాలను తిరిగి చెల్లించడానికి, వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. So the issue size is 520 crores, sir. The proceeds of the 50 crore the company is taking, 32 point odd crores we are going to be using for repayment of our term loans. We'll be spending on our capex 10 to 12 crores on our capex, ongoing capex that we are doing. And the balance we have given for general corporate purposes, which is a very small sum, which will form a part of the money for our acquisitions or any other things that we'll be looking forward to doing as we go forward. So, ERHP, we have said that, you know, in case there is something on, like majorly, let's say, although we'll be a debt-free company, in terms of, let us say, the covenants being breached, or let's say something, issues of professional tax or the small issues, because we have become such a vast operation, like we said, you know, 93 chilling centers, 40 sales locations, we have 13 plants going, and we try our best to comply. But on being to error, rather on the side of being more transparent, we say that there can be some small slip-ups that happen, which we want to be people to be aware that the small slip-ups, when we are trying to fight and be very clear on governance. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి చక్కని రెస్పాన్స్ లభించే అవకాశం ఉందని ఇరు కంపెనీలు అంచనా వేస్తున్నాయి.